కాంగ్రెస్ పార్టీలో కొంతమంది బలహీనులనో లేకపోతే కొంతమంది వాళ్ళతో పార్టీని నష్టపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారు నాయకుడు అయిన తర్వాత పార్టీకి ఒక కొత్త ఊపు వస్తున్నది. ఎందుకు హరీష్ రావు నీకు మా పార్టీ నాయకులతో కోకాపేట విల్లాల్లో కాంగ్రెస్ నాయకులతో నీకు మంతనాలు ఏంది? విహెచ్ గారు హరీష్ రావు గారిని కలిసినట్టుగా సమాచారం ఉంది. గౌరవమే నువ్వు అంటే, హనుమంతరావు గారు అంటే మాకు సీనియర్, మేము ఆయన ఇన్స్పైర్ అవుతాం. రాజగోపాల్ రెడ్డి గారు సభలో మాట్లాడినారు మాకు మా పార్టీ నుంచి మద్దతు లేదని. ఓపెన్గా కలిసి సీక్రెట్గా కలవాల్సిన అవసరం ఏంది? దీని సమాధానం చెప్పాల్సిన బాధ్యత పెద్ద ఆయన మీద ఉన్నది. నేనేదో కేవలం ఈ డిఫర్డ్ అయ్యి ఏదో గ్రూపుల పేరు మీద మీటింగులు పెడుతుంటే వాటికి వ్యతిరేకంగా మాట్లాడడానికి రాలే. మేము కాంగ్రెస్ పార్టీలో కొట్లాడుతున్నది దేనికోసం? లేదు హనుమంతరావు గారు కొట్లాడుతున్నది దేనికోసం? సమాధానం చెప్పండి. ఇలా టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇంట్లో పోయి మనం కూర్చొని స్ట్రాటజీలు వర్కౌట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? ఒకడేమో పైన అక్కడ G23 అని కొట్లాడుతున్నారు, ఇక ఇక్కడ సోకాల్డ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బతుకొద్దు అనుకునే మీడియా G10 అని పెట్టి ఇక్కడ తిరుగుతున్నది, దానికి T10 T20 అని పెడుతున్నది. నేనేమంటున్నా అంటే మీరు పార్టీ యొక్క ఆఫీస్లో గాంధీ భవన్లో మీరు కొట్లాడే హక్కు పిఏసీలో ఉంది, జనరల్ బాడీలో ఉంది. లేదు అంటే ప్రత్యేక సమావేశం పిలిపిస్తున్నా కూడా రేవంత్ రెడ్డి గారు పెడతారు. మీరు రేవంత్ రెడ్డి గారి మీద కొట్లాడండి, రేవంత్ రెడ్డి గారి మీద ప్రశ్నించండి, తప్పు చేస్తే సూచించండి పెద్దలుగా, లేదంటే అధిష్టానానికి మీరు చెప్పండి. కానీ మీరు శత్రువు దగ్గర మోకరిల్లడం వెనుక వ్యూహమేంది? ఇలా కాంగ్రెస్ పార్టీ కనిష్టంగా 75 సీట్లకు రాబోతున్నది. ఇక్కడ తమాషాలు చేస్తున్నారు అంతా, ఎవరన్నా మమ్మల్ని సస్పెండ్ చేసేది? మీరు సోనియా గాంధీ రాహుల్ గాంధీ అల్టిమేట్ డిసిషన్ తీసుకునేది, మీరెవరు చెంచగా లేడా మాట్లాడే వాళ్ళు? మేము మాలాంటి వాళ్ళం 60 మంది మీ పార్టీలో కష్టపడితేనే కదా గవర్నమెంట్ వచ్చేది. ఒక్కడే చేస్తాడు, ఒక ఆడికేం చేస్తారా? పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. నేను రేపు రిజైన్ చేయమంటే మీరు ఛాలెంజ్ చేయండి, నేను రిజైన్ చేస్తా. నేను ఇండిపెండెంట్గా నిలబడతా, మీరు కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టండి. తేలిపోతుంది ఇక రేవంత్ రెడ్డి ఈ రోజు మీద తేలిపోతుంది. ఒకవేళ ఇక నువ్వు గెలిచినావు అనుకో, కాంగ్రెస్ గెలిపించినావు అనుకో, ఇక నువ్వు పర్మనెంట్. ఎస్, నా అభ్యంతరం అంతా రేవంత్ రెడ్డి పార్టీ చెడగొట్టిండు, పార్టీని కొంప ముస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.